అందరి కి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చిట్టు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి 4 డేస్ 5 డేస్ అయ్యిందండి నేను మేడ మీద కూడా రాలేకపోయాను చిన్న ప్రాబ్లమ్స్ వల్ల గార్డెన్ ని కూడా ఇప్పుడే నేను చూసుకుంటున్నాను ఇంకా హార్వెస్ట్ చేయడానికి కొన్ని ఉన్నాయి కాయగూరలు కట్ చేసుకుందామండి నిన్నైతే అర్త్వేక్ వచ్చిందండి చాలా భయం వేసింది వైజాగ్ లో ఒక్కసారిగా ఎర్లీ మార్నింగ్ సండే 7:15 కి వచ్చింది అడిలిపోయిండి అందరూ ఇలా ఏదో పడిపోయినట్టు అనిపించిందండి నాకైతే పరిగెట్టి పైకి వచ్చి చూస్తే అందరూ వచ్చేసారు మొత్తం అందరూ బిల్డింగ్స్ పైనే ఉన్నారు ఏమైంది ఏమైంది ఎవరికి ఏదైందని కానీ దేవుడి దయ వల్ల ఏం కాలేదండి ఇలాంటి పరీక్షలు అయితే భగవంతుడు మనకు పెట్టకూడదు చాలా భయం వేసిందండి ఇప్పుడైతే కూల్ గా ఉంది ఏం పర్వాలేదు ప్రాబ్లం ఏమీ లేదండి కొన్ని కాయగూరలు ఉన్నాయి మనం కోసుకుందామా నేను కూడా ఇప్పుడే వచ్చాను మొక్కలు ఎలా ఉన్నాయో చూస్తున్నాను వాటరింగ్ చేయాల్సిన లేదు కదా అలా వర్షం పడుతూనే ఉంది ఇప్పుడు చిన్న గ్యాప్ ఇచ్చిందండి రండి చూసుకుందాం ఏమేమి ఉన్నాయో కట్ చేసుకుందాం కింద గార్డెన్ లో కొన్ని కాయగూరలు కోసుకుంటున్నానండి ఇక్కడ వంకాయ ఉంది చిన్న చెట్టు ఇప్పుడు ఇప్పుడే ఇక్కడ కూడా చూడండి ఎన్ని పిందెలు చాలా వంకాయలు స్టార్ట్ అవుతున్నాయండి చూసారు కదా అలాగే బెండకాయలు ఉన్నాయి బెండకాయలు కాసిన తర్వాత కట్ చేసేయాలండి అప్పుడు మళ్ళీ మనకి చిగురు పెట్టుకుంటూ వస్తుంది ఇవి అలా కాపు వస్తూనే ఉన్నాయండి కట్ చేస్తున్న కొద్దీ మనకి అలా స్టార్ట్ అవుతూనే ఉన్నాయి చాలా క్రాప్ తీసుకున్నానండి ఇక్కడైతే బెండకాయల్ని నేను చూపించలేదు కానీ చాలాసార్లు కోస్తున్నాను ఇంకా చిక్కుడుకాయలు ఉన్నాయండి చిక్కుడుకాయలు చాలా హెల్తీగా లోపల గింజ కూడా బాగా రెడీ అవుతుంది పాలినేషన్ చక్కగా జరుగుతున్నాయి ఇవి కూడా నేను చాలాసార్లు కోసుకుంటున్నాను అయినా ఇంకా వస్తూనే ఉన్నాయండి చిక్కుడుకాయలు కూడా అలాగే మనం కాపు అయిపోయిన తర్వాత గింజలు లేనప్పుడు పూత లేనప్పుడు కట్ చేసుకుంటే మళ్ళీ చిగురు పెట్టుకుంటూ వస్తుంది ఇప్పుడు మంచి సీజన్ అండి చిక్కుడుకాయలు బాగా పెరగడానికి మీరు దీని గురించి నేను ఇంపార్టెంట్ టిప్స్ అని ఒక వీడియో కూడా తీసాను కదండి ముందు ఉంటుంది ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది చెక్ చేయండి చిక్కుడుకాయ మొక్కల్ని ఎలా పెంచుకోవాలో మొత్తం డీటెయిల్గా చెప్పాను అందులో ఆగకుండా వస్తూనే ఉన్నాయండి నేను కోసే కొద్దీ మళ్ళీ స్టార్ట్ అవుతూనే ఉన్నాయి ఇక్కడ పచ్చిమిరపకాయలు చూడండి అంత బాగా కాస్తున్నాయో ఇది నేను అప్పుడు కొంచెం పెద్ద వెరైటీ అని చెప్పి వేశాను ఇంతలా వస్తాయని వచ్చిందండి మొత్తానికి ఇది నిలబడి మనకి కాపు కూడా వచ్చేసింది చూసారా అన్ని పచ్చిమిరపకాయలు వస్తున్నాయో లావుగా ఉంటాయన్నమాట మిరపకాయలు చూడండి ఎన్ని కాసాయో ఇది ఈ మధ్యనే వేశాను కదా ఈ పచ్చిమిరపకాయ మొక్క అలాగే ఇంకా దీనికి రాలేదు ఓకే అండి ఇక్కడ పాలకూర ఉందండి పాలకూరని నేను కట్ చేసేస్తున్నాను ఎంతో ఎంతో చక్కగా గ్రీనరీగా ఎక్కువ పెద్ద లీవ్స్తో మా వస్తున్నదండి పాలకూర పాలకూరకి మనం ఆకులు బాగా పెరగాలంటే కిచెన్ కంపోస్ట్ని కొంచెం మట్టిలో కలిపి ఆ చుట్టూ వేయాలండి అలా వేసిన తర్వాత నాకు పాలకూర ఎదుగుదల అనేది చాలా ఎక్కువగా ఉంది ఇలా వేసుకున్న తర్వాతే నాకు ఆకులు పెరగడం లీవ్స్ గ్రీనరీగా మారడం చాలా చక్కగా పెరుగుతున్నాయన్నమాట కిచెన్ కంపోస్ట్ని కలిపి మట్టిలో ఇస్తూ ఉండండి కాయగూరల మొక్కలకి కిచెన్ కంపోస్ట్ చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుందండి కంపల్సరిగా నేను చేసుకుంటుంటాను విడిగా చేస్తాను ఒక్కొక్కసారి మొక్కలు నాటుకునే ముందే మట్టిలో కలిపి
ఒక 15 డేస్ కానీ 10 డేస్ కానీ ఉంచేసి తర్వాత అందులోని నారు పోసుకున్న మొక్కల్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాను కూడా. అలా చేసుకోవడం వల్ల మనకి ఏ మొక్క వేసినా కూడా ఎంతో గ్రోత్ బాగుంటుంది, మంచిగా ఈల్డ్ ఇస్తుందండి మొక్కలు. చూడండి ఆకులు ఎంత బాగా వచ్చాయో. పాలకూర ఏదన్నా రైతు బజార్లో తెచ్చుకున్నట్లే మార్కెట్ నుంచి తెచ్చుకుంటే ఎంత పెద్ద పెద్ద ఆకులు దొరుకుతాయో అలా మన గార్డెన్లోనే పండుతున్నాయంటే చాలా హ్యాపీ. ఇక్కడ ఒక వంకాయ ఉందండి, కట్ చేసేస్తున్నాను. ఈ మొక్క కూడా ఉంది. ఈ పక్కనే బొరబాటి మొక్కలు వేసుకున్నాను కదా, బొరబాటిలు బాగా కాస్తున్నాయండి. లాంగ్ బీన్స్ చాలా పొడవుగా కోసే కొద్దీ రెడీ అయిపోతూనే ఉంటున్నాయండి ఇవి. వర్షాలు కూడా బాగా పడుతున్నాయి కదా, ఈ వర్షాలు పడుతున్నప్పుడు మనం ఫర్టిలైజర్స్ ఇవ్వవసరం లేదు. వర్షాలు ఆగిన తర్వాత మనం ఏదైనా ఫర్టిలైజర్ చేసిస్తే మొక్కలకి హెల్తీగా ఉంటుంది. ఇక్కడ ఒక వంకాయ ఉంది, కట్ చేసేస్తున్నాను. అది చిన్న పిందె. అలాగే చిక్కుడుకాయలు కూడా ఉన్నాయండి. ఇక్కడ ఒక మొక్క వేసుకున్నాను, చెట్టు చిక్కుడు. ఎంత ఒక్క మొక్కకే చూడండి ఎన్ని కాయలు వస్తున్నాయో, తృప్తిగా ఉంటుందండి. అలా మనం పెంచుకున్న మొక్కల నుంచి మనం మళ్ళీ మనం కోసుకుంటూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. మరి నేనైతే ఇంకా మార్కెట్ నుంచి కాయగూరలు కొనుక్కోవడమే మానేశానండి. చాలా మటుకు మన గార్డెన్లోంచే నేను కట్ చేసుకుంటూ ఒకటి తర్వాత ఒకటి వండుకుంటున్నాం ఇంట్లో. తోటకూర కూడా మంచి హెల్దీగా వస్తుందండి. అదిగోండి, అడిగారు కదా నన్ను, అక్కడ తోటకూర కట్ చేశాక మళ్ళీ పక్క నుంచి చిగురు వస్తుంది చూడండి. మనం తోటకూరని కొంచెం కాండం లావ్ అయిన తర్వాత కట్ చేసుకుంటే మళ్ళీ పక్క నుంచి చిగురు పెట్టుకుంటూ వచ్చేస్తుంది. ఇలాగే ఇక్కడ ఒక పచ్చిమిరపకాయ మొక్క ఉంది కదండి, ఎంతో బాగా వస్తుందండి. ఇది కూడా ఎన్నిసార్లు మీకు హార్వెస్ట్ చేసి చూపించానో ఈ మొక్కకి, చూడండి మళ్ళీ వచ్చేసాయి. ఈ పూత రావడానికి పుల్లటి మజ్జిగని స్ప్రే చేస్తూ ఉంటానండి. ఆకుముడత రాకుండా మజ్జిగలో వెల్లుల్లిని చెదగొట్టి మనం దంచుకొని వేసుకొని స్ప్రే చేసుకుంటే ఆ ఆకుముడత తగ్గిపోతుందండి. మళ్ళీ మనకి పూత పెరిగి కాయలుగా మారుతాయి అన్నమాట. టాటా చెప్పు. మిమ్మల్ని పలకరిస్తున్నారండి మావయ్య గారు. ఇంకా అలా గుప్పెడి పైనే వచ్చాయండి పచ్చిమిరపకాయలు. అయితే ఒక్క మొక్కకి ఆకులలో కలిసిపోయి ఇంకా చాలా కనిపించమండి కొన్ని, అయితే బాగానే వస్తాయి పచ్చిమిరపకాయలు. ఇక్కడ ఇంకంతేనండి. ఇలాగా నేను అంటే రెండు వెరైటీలు కోసుకున్నాను. కిందన పెద్ద వెరైటీ, ఇది చాలా ఘాటు ఉంటుంది ఈ పచ్చిమిరపకాయ. రెండు అయితే సరిపోతాయండి ఇవి మన కర్రీకి. ఇక్కడ పెడితే అక్కడ మనకి తోటకూర వచ్చేస్తుందండి. నేను అది మంచి హెల్దీగా వస్తుంది, ప్రత్యేకంగా ఏం వేయక్కర్లేదు. గాలికి ఎగిరిన గింజలకే మనకి అక్కడక్కడ తోటకూర అనేది నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను. బాగా పెద్ద పెద్ద ఆకులతో మంచిగా పెరుగుతుందండి. ఇక్కడ కొంచెం పాలకూర ఉంది, అది కట్ చేసేస్తున్నాను. ఓకే ఇవ్వండి, ఇక్కడ నేను కట్ చేసుకున్నవి ఆకుకూరలు కాయగూరలు. బొరబాటీలు ఉన్నాయండి, కట్ చేసుకుంటాను.
వంకాయలు ఉన్నాయండి, కట్ చేసుకుందాం. బ్లాక్ ఫైన్ ప్రొడక్ట్ ఉంది. చిన్నగా ఉన్నప్పుడే పురుగు అటాక్ అవుతుంది, చూసి మనం పెస్టిసైడ్స్ కొట్టుకుంటూ ఉండాలి. ఇక్కడ ఒక నాలుగు చిక్కెడుకాయలే కాసాయి కొత్తగా. లేత బెండకాయలు అండి భలే ఉన్నాయి. నేను ఇది చిగురు కట్ చేసిన తర్వాత చాలా చక్కగా మళ్ళీ వస్తున్నాయి. ఇక్కడికి రాలేదు కదండి నేను, చాలా రోజులు అయిపోయింది కదా. ఇగో ముదిరిపోయినాయి, మరి ఇవి విత్తనాలు కుంచేస్తాను. లేతగా ఉన్నవి కట్ చేద్దాం. ఇది లేతగా ఉంది. రెడ్ బెండ మనకి చక్కగా హార్వెస్టింగ్కి రెడీ అయిపోతున్నాయండి. చూసారు కదా ఎంత హెల్తీగా వస్తున్నాయో. ఇవి రెండు ముదిరిపోయండి, ఉంచేస్తున్నాను. ఇది కూడా ఇక్కడ ఉంచేసాను, చూసారు కదా విత్తనాలు ఉంటాయి. ఎవరైనా లేని వాళ్ళకి ఇద్దామండి. నేను అది ఆన్లైన్ది అది చూపించాను కదండి, అది ఎందుకని ఓపెన్ అవ్వట్లేదు. చాలా రోజులు అయిపోయింది కదా, ఒకవేళ ఆఫర్ తీసాడేమో పెట్టాను, అందుకే మీకు లింక్. కానీ అది ఓపెన్ అవ్వట్లేదు. వీలైతే ఇందులో విత్తనాలు నేను షేర్ చేస్తానండి. ఇగోండి ఇలా వచ్చేయండి పచ్చిమిరపకాయలు, ఇన్ని వచ్చాయి. బౌల్లో వేద్దాము. ఇదండి మనకి వచ్చిన ఈరోజు హార్వెస్ట్ అండి. పచ్చిమిరపకాయలు, చిక్కుడుకాయలు, బొరబాటీలు, వంకాయలు, బెండకాయలు, రెడ్ బెండ, పొట్టి బెండ, లాంగ్ బెండ, ఈ గ్రీన్, చాలా మూడు రకాలుగా మనం హార్వెస్ట్ చేసుకున్నాం. పాలకూర అయితే చాలా చాలా హెల్దీ లీవ్స్, పెద్ద పెద్ద ఆకుకూరలు, తోటకూర కూడా బాగానే వచ్చిందండి. ఇదండి మన హార్వెస్ట్. నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదో కొంచెం కాయగూరలు ఉన్నాయి, అలా కట్ చేసుకున్నాను. వీడియో అయితే తీయడం అవ్వట్లేదండి, లైన్గా వర్షాలు, సో అందుకనే లేట్ అవుతుంది. ఏమనుకోవద్దు. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, స్టే సేఫ్, బాయ్. లవ్ నేచర్, లివ్ నేచర్.